ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందోత్సవాలు నెలకొన్నాయి. హైదరాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయం వద్ద ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద జిల్లాల్లోనూ బీఆర్ఎస్ శ్రేణులు టపాసులు పేల్చి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. తన సోదరికి బెయిల్ రావడంతో ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కేటీఆర్ సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, శ్రీనివాస్ గౌడ్తో పాటు బీఆర్ఎస్ నేతలు ఆనందంలో ఆలింగనం చేసుకున్నారు. ఇక గత 5 నెలల నుంచి తీహార్ జైల్లోన్న కవితకు సుప్రీంకోర్టులో ఊరట దక్కడంతో న్యాయం గెలిచిందని సుప్రీంకోర్టుకు థ్యాంక్స్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే కవిత రిలీజ్ అంతా మ్యాచ్ ఫిక్సింగ్ అని కాంగ్రెస్, బీజేపీ నేతలు చేసిన కామెంట్స్ పై బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే తప్పుబట్టడం భావ్యం కాదని చెబుతున్నారు. కేవలం 10-15 రోజుల్లోనే బెయిల్ వచ్చే కేసులో కవిత అన్యాయంగా నెలల పాటు జైల్లో ఉండాల్సి వచ్చిందన్నారు. క్వశ్చన్స్ ఫేర్నెస్ ఆఫ్ సిబిఐ ఈడి ఇన్వెస్టిగేషన్ చాలా స్పష్టంగా అంత మాట అంటే ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను ప్రశ్నిస్తా ఉన్నారు. అక్రమంగా కేసు బనాయించి దాదాపు 5 నెలల పైచలకు కాలం జైల్లో ఉంచినటువంటి వ్యక్తి అపరాధి అనేటువంటి వాస్తవాన్ని గ్రహించి సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తే దాన్ని కూడా క్వశ్చన్ చేసే స్థాయికి వీళ్ళు దిగజారిన్లు అని అంటే వీళ్ళ మనసులు ఎంత కలుషితమై ఉన్నాయో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. ఆయన ఏంది ఇప్పుడు హోంశాఖ సహాయ మంత్రి, గౌరవం ఇవ్వాలి మనం బండి సంజయ్ గారికి. ఒక మంత్రిగా ఉన్న హోదాలున్న వ్యక్తి ఏమంటాడు, కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కైంది, కాంగ్రెస్ వకీళ్లు ఆర్గ్యూ చేసిండ్రు బెయిల్ ఇప్పించిండ్రు అని మాట్లాడాడు. ఆయనకు అనాలోచితమైన చేసిన వ్యాఖ్యానాన్ని తీవ్రంగా ఖండిస్తాను. అసలు ఆయనకు మెదడు ఉందా లేదా అనేది కూడా నేను అనదలుచుకున్నాను, అనకూడదు, నేను ఇంతవరకు అనలేదు. ఆయనకి తెలుసా ముకుల్ రోహితి అనేటు సీనియర్ అడ్వకేట్, ఆయన ఒక న్యాయవాదులు సుప్రీంకోర్టులో పార్టీ అఫిలియేషన్స్ ఉండరు, వాళ్ళు ఎవరు ఎంగేజ్ చేస్తే వాళ్ళకి ఆర్గ్యూ చేస్తారు. ఈయన చాలా సీనియర్ మోస్ట్ అడ్వకేట్, మరి ఎంగేజ్ చేశారు, ఆయన వచ్చి వాదించాడు. అసలు సంగతి నేను అదే చెప్పదలుచుకున్నాను బండి సంజయ్కి, నీకు తెలుసా ఈ ముకుల్ రోహితి మీ మోడీ గారికి 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్ గా పనిచేసాడు. నువ్వు ఏం మాట్లాడతావు, తెలివితో ఒక మాటలు, ఇలా తెలుగు ప్రజలందరూ కూడా సిగ్గుపడాలి. ఇలాంటి ఒక కేంద్ర మంత్రి నీ అదృష్టం ఉన్నది, అక్కడ దాకా ఎదిగినవు, ఆ హోదాను కాపాడు బండి సంజయ్. ఈ 5 నెలల నుంచి బండి సంజయ్ గారు ఎందుకు నోరు మీద పట్టలేదు? మరి కవిత గారికి బెయిల్ రాగానే 5 నిమిషాల్లోనే ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకు ఈడీలు సిబిఐలు దర్యాప్తులు చేయాలని, లేదు దర్యాప్తులు చేస్తే ఎందుకు అక్కడ ఉన్న కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయాలని ఎందుకు ఇప్పటిదాకా కోరలేదు బండి సంజయ్ గారు? నువ్వు బండి సంజయ్, నువ్వు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసిపోయినారు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా మళ్ళీ ఒకసారి, కవిత గారికి సుప్రీంకోర్టు న్యాయస్థానం, సుప్రీంకోర్టు దేశానికి అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు కవిత గారికి బెయిలిస్తే 5 నిమిషాల్లోనే సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేసే విధంగా మాట్లాడిన వాడివి. 5 నెలల క్రితం జరిగిన వాల్మీకి స్కామ్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? కాబట్టి నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడద్దు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనుల్లో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి తెలంగాణలో. అంతే తప్ప న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పుని అపహాస్యం చేసే విధంగా మాట్లాడడం మంచిది కాదు అని చెప్పి నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి, అట్లాగే బండి సంజయ్ గారికి ఇద్దరికి కూడా హెచ్చరిస్తా ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ తరఫున. గౌరవ ఎమ్మెల్సీ గారికి బెయిల్ రావడం అనేది నిజంగా మా అందరికీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును యావత్ దేశమంతరం హర్షిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ రేసులో నేనే ముందంజ ఉండాలి అని ఒక గౌరవప్రదమైన పోస్టులో, రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉండి అత్యున్న న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అగౌరవపరిచే విధంగా ఈరోజు మాట్లాడడం జరిగింది. ఏమన్నారు, బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటైందని బెయిల్ రాగానే ఇదే నిదర్శనం చెప్పారు. మరి ఇదే కేసులో మనీష్ సిసోడియా కూడా బెయిల్ వచ్చింది. మనీష్ సిసోడియా అనే వ్యక్తి ఆ పార్టీలో ఉన్నాడు, దేశమంతరంగా ఇండియా తోటి పొత్తు పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీలో పొత్తు పెట్టుకున్నాడు. సో కాంగ్రెస్ పార్టీకి అలయన్స్ ఉన్న పార్టీ ఆ పార్టీ. మరి ఈ రోజు సిసోడియాకు బెయిల్ వచ్చిందంటే
మరి కాంగ్రెస్ పార్టీ ఆ ఇద్దరు కలిసి చూడంగా ఎంతమంది బీజేపీ వాళ్ళు ఇళ్లలోకి పోతే బెయిల్ వచ్చింది? మేము బీజేపీ ఇళ్లలోకి అని చెప్తున్నావు, మరి శిశువుడికి బెయిల్ వచ్చింది అట్లా ఎంతమంది బీజేపీ వాళ్ళు ఇంటికి పోయినా అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మేము సుప్రీంకోర్టులో ఒక ఇద్దరు న్యాయమూర్తులు ఒక గంటన్నర సేపు వాదించి అన్నిటికీ సమాధానం చెప్పి ఆమె దోషించడానికి ఇక్కడ ఏ ఆధారం లేదు, అసలు లేనే లేదు, ప్రూఫ్లే లేదు, అసలు ఏం లేదు, కావాలని ఆమెను వేధిస్తున్న రీతిలో వారు మాట్లాడి బెయిలిస్తే అన్యాయంగా 5.5 నెలలు జైలు జీవితం గడిపింది కదా అని చెప్పి బాధపడేది పోయి ఇలా బీజేపీతో కుమ్ముక్కై బెయిల్ వచ్చిందని చెప్పడం అనేది ఇంతవరకు సంబంధించమని అడుగుతా ఉన్నాం. అంటే న్యాయ వ్యవస్థను పార్టీలు నడుపుతాయా? ప్రభుత్వాలు 5 ఏళ్ళకోసారి ఉంటాయి పోతాయి, కానీ న్యాయ వ్యవస్థ మీదనే తీర్పు మీదనే మాట్లాడడం అనేది ఎంతవరకు సంబంధించడం అంటే మీకు ఎంత అక్కసు ఉందో ఒక్కసారి మీరు ఇదొక్కటి గమనిస్తే అర్థమవుతుంది. ఇలా తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ పార్టీని భయపెట్టేయడానికి అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేయడానికి ఎన్ని చేసినా కేసీఆర్ గారు అనే వ్యక్తి సావడానికైనా సిద్ధం కానీ ఈ బెదిరింపులకో లొంగికో అమ్మడమే.